జత్వాని కేసులో కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్లు కానీ పొలిటీషియన్లు కానీ అందరూ చెప్తుంది ఒకటే సమాధానం, తెలియదు గుర్తులేదు మర్చిపోయారు. ఐదేళ్లలో వాళ్ళు చేసిన నేరాలు మర్చిపోయేలాంటివా? గుర్తులేనంత చిన్నవా? తెలియనంత పేపర్ కూడా చదవని వాళ్ళ వాళ్ళు ఈ ఐదేళ్ళు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు అంటారా నిజంగా? సో ఏం చేయాలి? లీగల్ సిస్టంలోనే ఫ్రేమ్వర్క్లో ఏం చేయాలి? అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అదే చెప్పాడు గడ్డి కుంభకోణంలో. గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ అదే చెప్పాడు. ఆసారాం బాపు ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని రేప్ చేయడంలో కూడా ఆయన అదే చెప్పాడు. ఆయనకి ఆల్మోస్ట్ ఒక 20 లక్షల 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 30,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది ఆశ్రమానికి. అయినా సరే చట్టాల ముందు నిలబడలేకపోయింది. తెలుసుకోవాల్సింది అది. లాలూ ప్రసాద్ యాదవ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గా చేసి ఏ కాన్స్టిట్యూషన్ అయితే ఏ రాజ్యాంగం అయితే నన్ను ఏం చేయలేదు. ఒక సిబిఐ జాయింట్ డైరెక్టర్ని రిక్షా ఎక్కించి పంపిస్తే అక్కడ అప్పుడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ తరఫున రాకేష్ ఆస్థానా అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. రాకేష్ ఆస్థానా గారిని అప్పుడు ఆయన అప్పుడు అక్కడ అందులో ఆయన్ని పెట్టింది. ఆయన ఆయన కేసును ఇచ్చేసింది ఆయన. మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా. సిబిఐ చేశారు, బిఎస్ఎఫ్ చేశారు, ఢిల్లీ కమిషనర్ చేశారు. ఆయన చేయని పోస్ట్ లేదు. డీజీపీగా చేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ కి బాగా దగ్గరగా చేశాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఆయన డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుజరాత్ చేశారు. మీకు చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం చాలా క్లారిటీగా ఉంది. భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ గా ఎక్స్పర్ట్ గా నేను చెప్పేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ సర్టెన్ ఆల్ 3 aspects. శాసనాలు చట్టాలు రూపొందించేసింది చట్టసభలు అయితే దాన్ని చర్య రూపంలో తీసుకునేది ఎగ్జిక్యూటివ్ అయితే దాన్ని అప్హెల్డ్ చేసేది జ్యుడిషియరీ అవుతుంది. రాజ్యాంగం అంత క్లియర్గా ఉంది. ఏ నేరస్తుడు అంటే అది ఎవరైనా అవచ్చు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా సరే మేము చేయలేదు మాకు తెలియదు అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగస్తులు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారని కనీసం అదేనా గుర్తుంటారు. వాళ్ళు ఏం మర్చిపోయినా సరే ఉద్యోగం చేస్తున్నారన్న పదం మాత్రం గుర్తుంటుంది. ముట్టుగారు ఒకసారి అది రాజ్యాంగం. అప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది అండి. లాలూ ప్రసాద్ యాదవ్కి మధుకోడకి కూడా అదే అనిపించింది. మధుకోడకి కూడా 4,000 కోట్లు కొట్టేసిన తర్వాత అదే అనిపించింది. నన్ను ఆవిడ పట్టుకుంటాడు అనుకున్నాడు. ఈరోజు జైల్లో ఉన్నాడు. ఏంటంటే చట్టం కొంతవరకే తర్వాత వరకు ఉండదు. ఎందుకంటే ఇందులో మీరు జత్వానీని ఏ బేసిస్ లో తీసుకొచ్చి అమ్మాయి బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేశారు? ఏ రాజ్యాంగం అలౌ చేసిందని బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేశారు? అమ్మాయి మీరు ఏ రకంగా ఎఫ్ఐఆర్ లాచ్ చేశారు? ఏ పవర్స్ తో లాచ్ చేశారు? ఎవరికి పవర్స్? మీరు ఎలా అంటున్నారు? ఇప్పుడు నేను రాకేష్ ఆస్థానాల లైన్ లో తీసుకుంటాను. ఆయనతో మీరు మాట్లాడలేదు. నేను తీసుకుంటాను. కానీ నేను చెప్పేదండి మీరు ఆయన అడగండి. ఆయన చెప్తాడు ఏమంటాడంటే ఏ రకంగా ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్ అయితే దేశం అంతా ఆయన దీనికే కాదు ఆయన చెప్తాడు కరెక్ట్ కదా. నేను అలాంటి వ్యక్తులు కొంతమంది మాట్లాడాలి. మీరు లైన్ లో కలపండి శాస్త్రి గారు ప్లీజ్. ఇంకున్నాను సార్, ఐఎమ్ జస్ట్ టేకింగ్. He is a good friend of mine. I'll ask him to speak certain things because it is required for the society to clarify it, because it is a necessity for us. Yeah. Because he is a man of action and he is a perfect officer. He is the best officer of this nation. Yes. To remember. Mr. Rakesh Astana sir, namaskar. Main Dr. Shastri bolu. Namaskar. Mr. Murthy sahab is an anchor. He will ask you in questions in English. So please, Dr. Rakesh Astana ji, good evening. This is Murthy from TV5 studios, Hyderabad. Good evening. TV5 prakshalaku cheptuna Dr. Rakesh Astana, senior most IPS officer, 1984 Gujarat cadre officer,
చాలా పెద్ద పెద్ద కేసులు చేశారు, గోద్రా లాంటి కేసులు. ఆయన డీజీపీగా చేశారు, ఢిల్లీ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు, అదేవిధంగా సిబిఐ చీఫ్గా చేశారు, బీఎస్ఎఫ్గా చీఫ్గా చేశారు. భారతదేశంలో చాలా సీనియర్ మోస్ట్ పెద్ద పెద్ద పోస్టులన్నీ చేసిన డాక్టర్ రాకేష్ ఆస్థానం అంతా ఉన్నారు. నేను వారితో మాట్లాడడానికి ట్రై చేస్తా. మన రాష్ట్రంలో జరిగిన కేసుల్లో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పొలిటీషియన్లు కానీ ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు నాకు తెలియదు, గుర్తులేదు, ఈ సమాధానాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది. డాక్టర్ ఆస్థానాజీ, yes, as you are aware, there have been numerous cases recently where high profile investigations involving tainted officers and political figures have been hampered by a recurring pattern. Many of these individuals, when questioned about their involvement in serious misconduct or corruption, have resorted to claiming they forgot details or don't know the answers. The tactic, often seen in interrogations, raises significant concerns about the integrity of the investigation process and the ability to hold individuals accountable. I would like to get your expert insight into how the law enforcement community can address this issue and what impact it has on investigations. How do you view the increasing trend of officers claiming amnesia, selective amnesia, or lack of knowledge during high stakes investigations, sir? Actually, in such investigations, the officers who are in the SIT, they should first have a good preparations about the background and the links, possible links and everything, so that they can ask the relevant questions, number one. Number two, if the stand is taken by the accused person, the least accused person, that they don't know or they don't remember, then we have the facility of forensic investigation, also scientific investigation, in which the people can be put to the lie detector test and the brain mapping test. These are quite effective, and at least the investigating officer will come to know about the truthfulness of the person concerned, as well as on which questions the persons are trying to evade the answers or giving wrong answers. That is one way to do it. And secondly, if the officers are tainted and not very well reputed, then the investigation from anti-corruption point of view, particularly with regard to their disproportionate assets, can be conducted to bring them to book. This is my viewpoint. So what are the legal and procedural challenges when officers state, I don't know, I forgot during questioning? You are saying that polygraph test and all. I think Supreme Court or High Court should give permission, right? There is no challenge as such. As a professional investigator, we should take provisions. The IO is competent to seek the lie detector test or brain mapping test of the people who are trying to mislead the investigation or trying to tell the lie, or they are feigning ignorance. This is very effective. I have done it in various cases which I supervise the investigations, especially the Godhra railway burning case, in which it was a blind case and we could detect it and could find out the conspiracy only through these tests, the lie detector test, the brain mapping and the sodium pentothal test. So these are very effective, and after taking court's permission, one can go in for that if the people are not ready to cooperate with the investigation. Yeah, thank you so much, Dr. Rakesh Asthanaji. Thank you so much. Sastri garu, meer maatladthe maatladandi doctor garu tho. Thank you, brother. Thank you. No, I want to tell you, Muthu garu. Vaaru cheppinavaithe cheyalandi. నేనే వాళ్ళు చెప్పినట్టు కాదండి, అసలు యాక్చువల్ గా కూడా దేర్ షుడ్ బి డ్యూ డెలిజెన్స్ అండ్ హోంవర్క్ షుడ్ బి కండక్టెడ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఇఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లా అండ్ వాట్ ఈస్ ది ప్రివ్యూ ఆఫ్ హిస్ ఓన్ ఫంక్షన్ అండ్ డ్యూటీస్, ఈజ్ అన్ఫిట్ ఫర్ ది కేస్. యాజ్ సింపుల్ యాజ్ దట్.
ఆయన మీరు ఒక నా వ్యక్తిగతం మీద మీరు సహచరుల మీద అందరి మీద ఆలోచించండి, ఎంత ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అని ఏం ఆశించి చేసి ఉండొచ్చు? ఒక ఆఫీసర్ ఏదైనా తప్పు చేశాడంటే ఏం ఆశించి చేశాడు? అది కదా చేయవలసింది. ఈ క్రైమ్ క్రైమ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ పిట్ క్రో ప్రో కూడా ఉంది ఇందులో. ఆయన ఊరికనే చేయడు కదా అది. ఏ ఆఫీసర్ గ్రాస్లీ కాంప్రమైజింగ్ ది కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ విచ్ ఈస్ నాట్ సపోజ్ టు డూ. జిత్వాణి కేసులో అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాయడం ఎంత తప్పు, వాళ్ళ అమ్మ నాన్నని బొక్కలేయడం అంత తప్పు. ఎస్ శాస్త్రి గారు, మీరు డాక్టర్ రాకేష్ ఆస్థానాని టీవీ 45 రోజుల పాటు వేసి ఏ బేసిస్ లో ఏ గవర్నమెంట్ అసలు ఈ ఎక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా చేయలేని పని చేశారు. అదేంటి అసలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. ఎస్ సార్, అదే నేనేమంటున్నానంటే మీరు డాక్టర్ రాకేష్ ఆస్థానాన్ని లైన్ లో కలిపారు కాబట్టి ఆయన చేసిన కేసులు ఒకసారి నేను TV5 ఆడియన్స్ కి చెప్తా. ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన గోద్రా ట్రైన్ బర్నింగ్ కేసుని డీల్ చేశారు, వ్యాపం స్కామ్ ఇన్వెస్టిగేషన్ చేశారు, కరప్షన్ అండ్ మనీ లాండరింగ్ కేసెస్ చేశారు, లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లోకి పంపించింది ఆయనే గడ్డి స్కామ్ లో, ఆశారాం బాపుని జైలుకి పంపించింది ఆయనే. అలాంటి వ్యక్తి చెప్పారు అవసరమైతే బ్రెయిన్ మ్యాపింగ్ కానీ లైట్ డిటెక్టర్ టెస్ట్లు కానీ చేయాలి, ఆఫీసర్లు ఫుల్గా ప్రిపేర్ అయి ఉండాలి, క్వశ్చన్స్తో అవసరమైతే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, ఇంత కఠినంగా ఉండాలి. అది కాదండి, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ వాట్ ఈస్ ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ ఎనీ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ and what is the terms of reference is prescribed and described as far as the government order is concerned. Yes sir.